కర్మ భూమి వేద భూమి దైవ భూమి ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర భూమి అలాంటి గొప్ప ఖ్యాతి కలిగిన ఈ దేశ చరిత్రలో విదేశీ మతోన్మాద శక్తుల నుండి మన అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి జరిగిన అనేక పోరాటాలు వీరగాథలు ప్రాణాలు మారణహోమాలు తెగిపడిన తలలు తల్లడిల్లిన హృదయాలు ఒకప్పుడు ధనధాన్యాలతో సిరి సంపదలతో కళకళలాడిన నా భరతమాత పాషండ మతాల ప్రవేశంతో మరుభూమిగా మారిపోయింది. ఎటు చూసినా అసుర శక్తుల స్వైర విహారం, ఏ దిక్కున చూసినా నరమేధ. మతమౌఢ్యం వెర్రితలను వేసి అధర్మం విలయ తాండవం చేస్తుంటే ఈ అరాచకాలను అంతమొందించేందుకు, భరతమాత దాస్య శృంఖలాలను విడిపించేందుకు ఎందరో మహావీరులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పణ చేసి దేశాన్ని ధర్మాన్ని రక్షిస్తూ వచ్చారు. ఆయుధాలతో యుద్ధం చేసే శకం ముగిసింది, రణం రూపుమారింది, కత్తులు కలాలయ్యాయి, ఆయుధాలు అక్షరాలయ్యాయి, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు వెళ్ళిపోయాయి. కానీ వారి వారసులుగా స్వదేశీ ద్రోహులొచ్చారు. మత మార్పిడి మిషనరీలు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి తల్లి రొమ్మును సైతం చీల్చే విశ్వాస ఘాతకులు. ఈ విపత్కర పరిస్థితుల్లో మన దేశాన్ని ధర్మాన్ని రక్షించే మరో పోరాటం ప్రారంభమైంది. ఒకప్పుడు తల్లి భారతావనికై పరితపించిన అమరవీరుల ఆశలే శ్వాసలై ఈ భూమిలో ఇంకిన వారి రక్తం మళ్ళీ ఊపిరి పోసుకుంది. ఆ మహనీయుల స్ఫూర్తి అగ్నిజ్వాలలా రగిలింది, ఒక శక్తిగా మారింది, శివశక్తిగా అవతరించింది. అకుంఠిత దీక్షతో ధర్మరక్షణకై కంకణం కట్టుకున్న కరుణాకర్ సుగ్గుణ అనే అతి సామాన్యుడి ఆలోచనలతో ఆవేదనతో ప్రారంభమైన ఈ శివశక్తి ఆపై ఎందరో ధార్మిక నిష్ఠ కలిగిన దేశభక్తుల కలయికతో ఒక సంఘటిత శక్తిగా మారి మత మార్పిడి మాఫియాపై శివ తాండవం చేస్తోంది. పసితనపు పసిడి ఛాయలు కూడా వీడని రాముడు విశ్వామిత్రుడి యాగ సంరక్షణకై క్రూరమైన రాక్షసులతో యుద్ధం చేసినట్లుగా ఆవిర్భవించిన అతి కొద్ది కాలంలోనే కాకలు తీరిన మతోన్మాద శక్తులతో తలపడి సత్తా చాటింది శివశక్తి. ప్రస్తుత తరుణంలో మతోన్మాదం నరనరానా నిండిన క్రైస్తవ మాఫియా చేస్తున్న అరాచకాలు అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అమాయకులను ఆడవారిని యువతను లక్ష్యంగా చేసుకుని కళ్ళబొల్లి మాటలతో పచ్చి అబద్ధాలతో మతం మారుస్తూ క్రమేపీ వారి మనసులో విద్వేషాన్ని నూరిపోస్తూ దేశద్రోహులుగా మారుస్తున్నారు. రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకుని తల పైకెత్తి కాగితపు గుడ్డక శల్యుట గుడ్డక శల్యుట అది ఒక కాగితం గుడ్డబుక్క. భరతమాత భరతమాత అంటున్నా, భరతమాతకి ఎంతమంది భర్తలు ఎంతమంది భర్తలు. పర్వతాల ప్రాబల్యం పెరిగిన ప్రతిసారి దేశం ముక్కలవుతుందనేది చారిత్రక సత్యం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అఖండ భారతావని నుండి విడిపోవడానికి మతమే కారణం. ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటువాద దేశద్రోహ నినాదాలు మొదలవ్వడానికి కూడా మతమే కారణం. అన్నిటికంటే ముఖ్యంగా కలియుగంలో పుట్టుకొచ్చిన ఈ పాషండ మతాలు విగ్రహారాధన పరమ పాపం అనే భావనను నూరిపోస్తాయి. దేవుడు విగ్రహారాధనను ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. ఈ అజ్ఞానంతోనే చరిత్రలో ఎంతో అద్భుతమైన కట్టడాలు, కళాకృతులతో అలరారిన దేవాలయాలను
మతం మత్తు తలకిక్కిన ఉన్మాదు విచక్షణారహితంగా ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ కలిమతాలు మెజారిటీ దశకు చేరితే మళ్లీ మతోన్మాదం పేట్రేగి చరిత్ర పునరావృతమవుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు ఆ బాటలో పయనిస్తూ ప్రమాదం ముంగిట ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిందువుల వారసత్వ సంపదగా పవిత్ర క్షేత్రాలుగా భావించే దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ దేశ అస్తిత్వానికి, భావితరాల మనుగడకు పెను ప్రమాదంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరుణాకర్ సుక్కున బైబిల్లో ఉన్న లోపాలను, విద్వేషాన్ని బట్టబయలు చేస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో బైబుల్ దేవుని నిజస్వరూప స్వభావాలు, లోకమెరుగని యేసు మరో రూపమనే పుస్తకాలు రచించి క్రైస్తవ మాఫియా వెన్నులో వణుకు పుట్టించారు. ఈ పుస్తకాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ విదేశాలలో పెను సంచలనమేరే. వీటి ద్వారా సామాన్య హిందువులలో సైతం చైతన్యం పెరిగి అక్రమ మతమార్పిళ్లను అడ్డుకుంటూ అన్యమత గ్రంథాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వీటితో పాటు బైబిల్లో ఉన్న అరాచకాలను బట్టబయలు చేస్తూ 300కు పైగా వీడియోలు, ఉద్దండులైన మత ప్రచారకులతో ముఖాముఖి చర్చల ద్వారా వాళ్ల మత సిద్ధాంతాలలోని లోపాలను బయటపెట్టి హిందుత్వంపై ఉన్న విమర్శలను హేతుబద్ధమైన వివరణలతో తిప్పికొట్టి ప్రజలలో ఉన్న అపోహలను, అజ్ఞానాన్ని దూరం చేస్తూ వారిని సత్యం వైపుకు నడిపిస్తోంది మన శివశక్తి. అంతేకాక సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే విధంగా సినిమా అనే మాధ్యమం ద్వారా సమాజంలో వాస్తవాలు ప్రతిబింబించే కథలతో అందరినీ ఆలోచింపజేసేలా చిత్రాలను రూపొందిస్తూ తద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ సమాజంలో పెను మార్పులకు ఆజ్యం పోసింది శివశక్తి. ఇప్పటి వరకు మా యేసును నమ్మితేనే స్వర్గం, లేకపోతే నరకం అని బెదిరించే పాస్టర్లు, నేనే దేవుణ్ణి చిత్రం విడుదల తరువాత యేసుని నమ్మకపోతే నరకానికి పోతారని మేమెప్పుడు చెప్పామంటూ బుట్టబోర్లా వేశారు. రెండవ రాకటలో యేసు ప్రభు వచ్చి అందరిని నమ్మకపోతే నరకంలో వేస్తాడు అన్నది బైబిల్లో ఎక్కడుంది? స్వయంగా వచ్చేసి తనను నమ్మన వారిని తీసుకెళ్లి అరే వీళ్ళందరినీ నరకంలో పడేయండ్రా అని యేసు ప్రభు అన్నాడు. ఇది రెండవ రాకటలో సంభవించే విషయం. ఇది మా విశ్వాసం. క్రైస్తవ మతంలోకి రాకపోతే నీకు నరకమే అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా చెప్పలేదు. అసలు క్రైస్తవ మతం అనే పదమే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మీరు చూపించిన ఏ రెఫరెన్స్ లో కూడా నన్ను నమ్మకపోతే నరకంలో వేసేస్తా అని చెప్పలేదు. అప్పటి వరకు మతం మారి యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని అమాయకులకు వల వేసే మాఫియాతో పోస్టర్కో గోలీమార్ చిత్రం ద్వారా యేసుని నమ్మితే అన్ని కష్టాలే వస్తాయని, పాపాలకు ఎటువంటి రక్షణ ఉండదనే నిజాన్ని కక్కించింది శివశక్తి. యేసుక్రీస్తుని నమ్మితే హింసలే ఉంటాయి ఫస్ట్ అనే చెప్పాడు తప్ప యేసుని నమ్మితే కడుపు నొప్పి కూడా రాదు అని మాత్రం బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మీరు క్రిస్టియానిటీలోకి వస్తే శ్రమలు తప్పవు అనే చెప్పాలి చెబుతారే తప్ప క్రీస్తు నమ్ముకుంటే మీకు అన్ని పోతాయి, మీకు కడుపు నొప్పి కూడా రాదు అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అసలు క్రైస్తవ సేవకులే కాదు. ఆ క్రైస్తవ్యం అనేది పూల బాట కాదు, ముళ్ళ బాట. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యం అనేది ముళ్ళ బాట. ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించిన అంతేకాదు ఫాదర్ చిత్రం ద్వారా పాపుల్ని రక్షించేవాడు క్రిమినల్ అవుతాడు గాని దేవుడెలా అవుతాడు అనే హేతుబద్ధమైన ప్రశ్నతో అందరిలో ఆలోచన రేకెత్తించింది శివశక్తి. ఒకప్పుడు మా బైబిల్ గురించి తెలుసుకోండి, మా యేసును నమ్ముకోండి అని హిందువుల వెంటపడే పాస్టర్లు శివశక్తి రంగ ప్రవేశంతో మా బైబిల్ గురించి, మా యేసు గురించి మీకెందుకు అని పారిపోయే స్థితికి వచ్చారు. ఒకప్పుడు వేదాలలో, హిందూ గ్రంథాలలో కూడా మా యేసే దేవుడు అని బుకాయించే పాస్టర్లు ఇప్పుడు కనీసం బైబిల్లో యేసు దేవుడని, బైబిల్ ఒక దైవ గ్రంథమని నిరూపించుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఇలా మేధోపరమైన పోరాటమే కాకుండా అనేక బహిరంగ సభలు, ర్యాలీల ద్వారా హిందువులలో ఐక్యతను పెంపొందించి సంఘటిత శక్తిగా తయారు చేస్తూ ధర్మరక్షణకు కృషి చేస్తోంది శివశక్తి. చిన్న చిన్న కుటుంబాలతో మొదలుకుని చరిత్రలో ఎన్నో రాజ్యాలను, ఎందరో మహామహులను
వారి కుట్రలతో కుయుక్తులతో నాశనం చేసిన ఈ మతోన్మాద సామ్రాజ్యవాద శక్తులకు కంటి మీద కొనుకులేకుండా చేస్తూ శివశక్తి ఎదురొడ్డి నిలబడిందంటే అది ఆ పరమేశ్వరుని అనుగ్రహం, పరమ గురువుల ఆశీర్వాద ఫలం. ఇది శివశక్తి యొక్క ధార్మిక పోరాటంలో ఆరంభం మాత్రమే. చేయవలసినది, సాధించవలసినది ఇంకా చాలా ఉంది. శివశక్తి మరింత బలోపేతమై ఈ మత మార్పిడి మాఫియాను కూకటి వేళ్లతో పెకలించవలసిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే చిన్న చిన్న గ్రామాలలో సైతం పెద్ద పెద్ద వ్యవస్థలను నిర్మించుకుంటూ కోట్లాది రూపాయల అక్రమార్చనతో మత మార్పిడి మాఫియా వాటి బలాన్ని మూలాల్లోకి తీసుకుపోతున్న ఈ తరుణంలో ఇంత బలవంతమైన శత్రువుతో ఎదురెడ్డి పోరాడుతున్న శివశక్తికి కనీసం సొంత కార్యాలయం కూడా లేకపోవడంతో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కోసం శివశక్తి కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టింది. అందుకు మీ అందరి సహాయ సహకారాలను కోరుతోంది. కార్యాలయం నిర్మాణంలో ఒక్క అడుగు 5,000 రూపాయల అంచనాతో డొనేట్ 1 స్క్వేర్ ఫీట్ ఫర్ ధర్మ అనే నినాదంతో మీ ముందుకు వచ్చింది. ఈ ధార్మిక యజ్ఞంలో మీ వంతుగా ఒక్క అడుగు వేయి. ఒక్క అడుగు ఇవ్వలేని వారు 1 రూపాయి మొదలు మీ మీ శక్తి మేరకు భాగస్వాములవ్వండి. ఈ ధార్మిక యజ్ఞం నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగడంలో మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించండి. శివశక్తితో కలిసి నడుతాం, ధర్మరక్ష దీక్షను దిగ్విజయం చేద్దాం. జై హింద్, జై శ్రీరామ్.